सपरिवार श्री सीता लक्ष्मण शत्रुघ्नहनुमत्समेत श्री रामचंद्र स्वामी प्रसाद सिद्धिरस्तो सर्वाभीष्ट सिद्धिरस्तो आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तो। ఇంతకాలం నువ్వు మీ అమ్మ లేరనుకున్నాను. గడిచిపోయిన గతంలో మీరో కరిగిపోయిన కళని కన్నీటిని దిగమింగుతూ బతుకుతున్న నాకు హఠాత్తుగా మీ అమ్మ కనిపించింది. శాశ్వతంగా ఆరిపోయిందనుకున్న దీపం నా కళ్ళెదుటే వెలిగినట్టయింది. తన గురించి అడిగి నర్సుల వల్ల నువ్వెవరో తెలుసుకున్నాను. అమ్మా రాధా, అమ్మా 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 నాన్న, పసితనం నుంచి నువ్వు లేక నాలో నేను కుమిలిపోయేదాన్ని. ఎదుగుతున్నప్పుడు తోటి పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి గర్వంగా గొప్పగా చెప్పుకుంటుంటే నాకు అదృష్టం లేదే అని ఏడ్చేదాన్ని. జ్ఞానం తెలిసాక అమ్మని చూసి జాలిపడేదాన్ని. పెరిగి పెద్దదానయ్యాక మనసుని సమాధానం పరుచుకుని బ్రతుకుతున్నాను నాన్న. అమ్మా రాధా, కానీ కొన్ని రోజులుగా నానుంటే బాగుంటుందన్న ఆలోచన నన్ను మరీ బాధ పెడుతుంది. అదేమిటమ్మా? అవును నాన్న, కొన్ని రోజుల్లో ఆరిపోయే దీపాన్ని నేను కనుమూసాక నా కన్న తల్లికి తోడెవరో దిక్కెవరో అనిపించి. ఏమిటమ్మా మాటలు, ఎందుకలా మాట్లాడుతున్నావు? త్వరలో పండు లాంటి పాపాయికి తల్లివి కాబోతున్నా నీవు. నాలుగు రోజుల వరకు నేను అలాగే అనుకున్నానమ్మా, ఆ తర్వాతే నాకు నిజం తెలిసింది. నా కడుపులో పెరుగుతున్నది పిట్ట కాదని, ట్యూమర్ అని, అది ప్రాణాన్ని తీసే ప్రమాదకరమైన జబ్బని. అమ్మా రాధా, ఈ విషయం నీకెవరు చెప్పారమ్మా? నాకు చెప్పకుండా దాచారు, కానీ వాడు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ప్రదూతాన ఆశ లేకపోయినా నాకు ఆపరేషన్ చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒక గంట నవ్వించే దేవుడు మరొక గంట ఏడిపిస్తాడంటారు, ఇదేననుకుంటానమ్మా. కట్టుకున్న భర్త కనిపించాడని సంతోషించనా, కన్న కూతురు దూరం అయిపోతుందని విచారించనా? అమ్మా, నీ ప్రేమ, నీ కన్నీళ్లు, నీ ఆవేదన ఏమి నా చెప్పు నయం చేయలేవు. నువ్వు బాధపడి నా బాధను పెంచే కంటే నా కోరిక తీరిస్తే నేను ఆనందంగా కళ్ళు మూస్తాను. నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చెప్పమ్మా. ఆపరేషన్ అయ్యాక ఒకవేళ నేను మరణిస్తే నా భర్తకి డాక్టర్నిచ్చి అదే నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయండి. అంత మాట అనకమ్మా, నువ్వు తనకేమవుతావో తెలిస్తే ఒక డాక్టర్గానే కాకుండా తన తోబుట్టువుగా కూడా సాయశక్తులా ప్రయత్నించి నిన్ను కాపాడుకుంటుంది. సీత, అమ్మాయిని చూసుకుంటూ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏమిటి నాన్న, ఏమిటి మీరు అనేది? రాధా, రాధ మీ కూతుర? అవునమ్మా, ఎన్నో ఏళ్ల క్రితం విధాడిన వింతాటలో పోయింది అనుకున్న నా మొదటి భార్య బతికి ఉంది. ఆమె రాధ తల్లి సీత. రాధని పేషెంటే అయినా తండ్రిగా నా మనసు ఆపుకోలేక అడుగుతున్నాను. రాధను ఎలాగైనా నువ్వు కాపాడాలమ్మా. పర్వాలేదు నాన్న, కన్నకూతురి యోగక్షేమాలు ఇప్పటికైనా ఆలోచిస్తున్నావు.
చాలా సంతోషం అమ్మా స్వప్న నేను నీ శ్రేయస్ గురించి ఆలోచించే జీవితంలో తప్పటడుగు వేశాను నీకు అన్యాయం చేశాను నన్ను క్షమించమ్మా స్వప్న రాధ ఏమందో తెలుసా ప్రమాదకరమైన ఆపరేషన్ లో తన ప్రాణాలు పోతే ఆనంద్ తో నీకు పెళ్లి జరిపించమని ప్రాధేయపడింది చావుతో పోరాడైనా సరే దైవాన్ని ఎదిరించైనా సరే రాధని కాపాడి తీరుతాను కాపాడతాను నాన్న ఓర్నియమ్మ కథ ఇట్టా తిరిగి అట్టా తిరిగి చివరికి ఇట్టా అవుతుంది అనుకోలేదురా ఎప్పటికైనా గుంటదాన్ని మోపు చేసి నీకు కట్టబడదాం అనుకున్నాను ఇప్పుడు ఆపరేషన్ లో రోగిస్ట్ సచ్చి ఆ ఆనంద్ నాకు దాని చేసుకుంటే మనకి మిగిలేదు సవరం నో నో ఐ డోంట్ వాంట్ హెయిర్ కట్ డాడీ ఇలాంటి పరిస్థితుల్లో లండన్ లో ఏం చేస్తారంటే ఓన్లీ అమ్మ లండన్ లో నా కొడుకులు ఏం తీసుకుంటారు నీకెందుకురా ఆ ఆనంద్ విషయంలోను ఆ బాబురావు గారి కూతురు స్వప్నమ్మ విషయంలోను ఏం చేయాలో నేను చెప్తాను నువ్వు జాగ్రత్తగా ఏను రమేష్ ఏంటిది యు బ్లడీ బిచ్ నన్నే పెళ్లి చేసుకుంటావా ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు చూస్తాను कुंकुम पेट्टंडी ఆపరేషన్ చేస్తా అని డాక్టర్ స్వప్న హామీ ఇచ్చింది నేను పోతానన్న భయంతో ఏడవట్లేదండి ఇలాంటి మనిషికి కొంతకాలమైన భార్యగా బ్రతికిన నా అదృష్టాన్ని తలుచుకుని ఆనందంతో ఏడుస్తున్నానండి ప్రేమించిన మనిషికి తాళి కట్టకపోయినా తాళి కట్టిన మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించి పెద్ద మనసుని తలుచుకుని గర్వంగా ఏడుస్తున్నానండి మళ్ళీ జన్మంటూ ఉంటే మీ భార్యగానే పుట్టించమని ఆ భగవంతుని కోరుకుంటానండి కోరుకుంటాను
ఏమండి తెలుసో తెలియకో నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి నిమిషాలు ఈ మెడిసిన్ తీసుకురావాలి లేకపోతే ఇప్పుడు తీసుకొస్తాను ఇన్స్పెక్టర్ ఎస్ సార్ ఈ కంప్లైంట్ కు రమేష్ మద్దతుకు తప్పకుండా ఏదో సంబంధం ఉంది ఆనంద్ అనే అతను తప్పించుకుపోవడానికి ప్రయత్నించవచ్చు వెంటనే అతను అరెస్ట్ చేయండి మిస్టర్ ఆనంద్ మీరు మాదో పోలీస్ స్టేషన్కి రావాలి సారీ ఇన్స్పెక్టర్ నేను అర్జెంటుకు వెళ్ళాలి మీరిప్పుడు మర్యాదగా రాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది నేను అరెస్ట్ చేస్తున్నా ఏనేరం మీద అదంతా కోర్టులో తేలుతుంది నౌ యు ఆర్ అండర్ అరెస్ట్ సారీ ఇన్స్పెక్టర్ తప్పనిసరైన పరిస్థితుల్లో పోలీసు నుంచి తప్పించుకున్నానే కానీ రమేష్ని హత్య చేసినది మాత్రం కాదు గుడ్ న్యూస్ ఆపరేషన్ సక్సెస్ థాంక్స్ ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఎలా వచ్చారు రమేష్ని హత్య చేసిన నేరం మీద ఆనందని అరెస్ట్ చేయడానికి వచ్చాను అక్కను కాపాడాను అక్క మాంగళ్య బలం గొప్పది కనుక నీకే ప్రమాదం రాదు ఏమండి మనది అవును నువ్వు నిర్దోషివి రమేష్ ని హత్య చేసింది నేను ఏమి డాక్టర్ మీరు చెప్పేది వెంటనే జరిగిన నేరం మీ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి తెలియజేయాలనుకున్నాను అయితే ఇవాళ ఆపరేషన్ చేసి ఒక పేషెంట్ ప్రాణాలని రక్షించవలసిన బాధ్యత నా మీద ఉంది నేను అరెస్ట్ అయిపోతే ఆ పేషెంట్ ఖచ్చితంగా కన్ను మూస్తుంది ఒక దుర్మార్గుడు ప్రాణం తీసిన నేను ఒక దేవత ప్రాణాలు నిలిపిన తర్వాతే అరెస్ట్ కావాలని నిర్ణయించుకున్నాను
నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఇక మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. వన్ మినిట్ ఇన్స్పెక్టర్. పేషెంట్కి స్పృహ వచ్చిందేమో చూసి వస్తాను. వెళ్ళిపోయి భావన నాకు అందించాలనుకున్నావు, కానీ నీ మాంగళ్య బలం కారణంగా భావ నీకే దక్కుతున్నాడు. నీకున్నది ఒకే కూతురు. ఇప్పటి వరకు నేను ఇక నుంచి అక్క. బావా, ఈ జన్మలో నిన్ను జారబడుచుకున్నాను, అందుకే నీ కోసం, నీ ఒడిలో ఉండటం కోసం త్వరలో అక్క కడుపున నీకు పెట్టగా పుడతాను. నీ ఇద్దరు ప్రేమని పంచుకో. నేను పాయిజన్ ఇంజక్షన్ తీసుకున్నా. ఎడ తిరిగేటప్పటికీ మళ్ళీ నీ పెట్టగా వస్తాను.